హాయ్ అండి నమస్తే నేను మీ రూత్ వెల్కమ్ బ్యాక్ టు రూత్ కిచెన్ ఈ రోజు ఆర్డర్ వచ్చి పైనాపిల్ కేక్ అన్నమాట ఇందులో ఎప్పుడులాగే మనం క్రష్ వేసుకుంటాం కదా అదే క్రష్ వేసుకున్న తర్వాత నేను ఇందులో చాకో చిప్స్ కూడా యాడ్ చేశానండి కస్టమర్ చాలా బాగుంది అన్నారు అందుకే ఫీలింగ్స్ చూపిస్తున్నాను మీరు కూడా ఎప్పుడైనా పైనాపిల్ కేక్ చేస్తే ఇలా చాకో చిప్స్ వేసుకోండి చాలా టేస్ట్ బాగుంటది దాని తర్వాత ప్రీవియస్ వీడియోలో బేబీ పింక్ కలర్ ఎలా తయారు చేసుకోవాలో చూపించానండి N1 నోజల్ తోటి ఫ్లవర్స్ పెడుతున్నాను కొద్దిగా గ్యాప్ వదిలేస్తూ ఫ్లవర్స్ పెట్టుకోవాలి రెండు మూడు వీడియోల్లో కేక్ ప్రైస్ చెప్పడం మర్చిపోయానండి అందుకనే ముందే చెప్పేస్తాను ఇది 1/2 kg కేక్ వచ్చి నేను 300 తీసుకున్నాను కేక్ ప్రిమిక్స్ అను విప్పింగ్ క్రీమ్ మంచి క్వాలిటీదే వాడండి ఇక్కడ వచ్చి నేను డార్క్ కలర్ యూస్ చేశాను ఈ కలర్ ని ఎలా మిక్స్ చేసుకోవాలో వీడియో లాస్ట్ లో చూపించానండి ఫ్లవర్స్ కి మధ్యలో గ్యాప్ కొద్దిగా ఉండటం వల్ల నేను నార్మల్ ఫ్లవర్ లాగా పెట్టి స్టార్ లాగా వదిలేసాను అన్నమాట పైన ఇయాల కూడా తొందరలో కేక్ మధ్యలో ఉందా లేదో కూడా చూసుకోలేదండి అటువైపు వెళ్ళిపోయింది తర్వాత చూసుకున్నాను ఇలా ఫ్లవర్స్ పెట్టుకున్న తర్వాత అదే డార్క్ కలర్లో కొద్దిగా వైట్ క్రీమ్ మిక్స్ చేసుకున్నాను అన్నమాట లైట్ చేసుకున్నాను మరీ లైట్ కాకుండా మీడియంగా ఉందన్నమాట దాంతో నేను కేక్ని రౌండ్గా పెట్టేసాను క్రీమ్ని ప్యాలెట్ నైఫ్తో ఇలా డిజైన్ తయారు చేసుకోవాలి ఇలా స్ట్రైట్లో అయినా చేసుకోవచ్చు లేకపోతే క్రాస్లో అయినా ఇలా పైకి క్రీమ్ని స్క్రాప్ చేసుకుంటూ ఉండాలి ప్యాలెట్ నైఫ్తో ఇది ఒక డిజైన్ లాగా తయారైపోద్ది బాగుంటుందండి ఎప్పుడైనా ఫస్ట్ టైం కస్టమర్ మీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి రీజనబుల్ ప్రైస్ ఇవ్వండి ఎందుకంటే ఒకసారి వాళ్ళు టేస్ట్ చేశారంటే తప్పకుండా మీ దగ్గరికే వస్తారు నెక్స్ట్ టైం కూడా ఎందుకంటే మనం ఫ్రెష్గా చేస్తాం కాబట్టి కేక్ని బేకరీ కన్నా డబల్ టేస్ట్ ఉంటుందండి మనది మాత్రం ఇది మాత్రం గ్యారంటీ అండి మీరు ఎప్పుడైనా బేకరీ కేక్ తిన్నారైతే మీకు తెలిసిపోద్ది దాని టేస్ట్ అను దీని టేస్ట్ చాలా డిఫరెన్స్ ఉంటదన్నమాట దాని తర్వాత వైట్ చాక్లెట్ ని తురుముకున్నానండి తురుముకున్న తర్వాత ఫ్రిడ్జ్ లో 5 to 10 మినిట్స్ కోసం పెట్టారంటే ఇలా క్రిస్పీగా అయిపోద్ది దాన్నే నేను ఇక్కడ కేక్ మధ్యలో పెట్టేశాను ఇప్పుడు డార్క్ కలర్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను 1 డ్రాప్ రెడ్ కలర్ వేసుకున్న తర్వాత ఇందులోకి నేను పౌడర్ కలర్ వేసానండి 1/4 టీ స్పూన్ కన్నా కొద్దిగా తక్కువ వేసాను పింక్ కలర్ అని మీకు చూపించాను కదా నేను సెట్ తీసుకున్నానని అందులోనే పింక్ కలర్ ఉంటది కదా అదే వేసాను వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి పౌడర్ కలర్ మిక్స్ అవడానికి కొద్దిగా టైం పడుతుంది కానీ మంచిగా మిక్స్ అవుతుంది క్రీమ్ కూడా మెల్ట్ అవ్వదు ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్రాస్టింగ్ చేసుకోవాలి ఈ డిజైన్ నచ్చిందని ఆశిస్తున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్నారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్